महबूबाबाद जिला केंद्रंलोनी यशोदा गार्डन्स पीएम नरेंद्र मोदी 8 ఏళ్ల పాలనలో విజయవంతంగా అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాల సదస్సును ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముందు చూపుతో అన్ని వర్గాల జీవన ప్రమాణాలకు మెరుగుపరిచేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. గిరిజనులు ఆదివాసీల కోసం పాటుపడే ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. అసలైన హిందూ అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ ఆలయంలోని దేవుళ్లకు సున్నం పెట్టే రకమని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికలలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే పోడు భూములు సాగు చేసే రైతులకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కరోనా సమయంలో పేదల ఆకలి తీర్చేందుకు గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ప్రవేశపెట్టారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పేదలు ఇల్లు కట్టుకుంటున్నారని వివరించారు. మన దేశ సబ్కా వికాస్ కార్యక్రమానికి కిరేటి సోమన్న ఎంపీ సేవాలాల్ మహారాజ్ కి తెలంగాణ పోరాటాన్ని ఆంధ్ర పాలకులకు చూపెట్టాలన్న రోజు ఈ మానుకోట గడ్డ సమైక్యవాదులని తరిమి కొట్టినటువంటి గడ్డ అంత పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ ఈ నగాసి నక్కల పాలైనట్టు అయింది తప్ప మా గిరిజన బిడ్డలకు న్యాయం జరగలేదు.